ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చి తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న వైసీపీ ప్లాన్ బెడిసికొట్టిందన్నారు టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల. జగన్ ఇంటికి పంపేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అనేక మందిని బలి చేస్తున్నారని ఆరోపించారు. ఓటు కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఏపీలో ఉందన్నారు కనకమేడల. పులివెందుల్లో ఉద్యోగస్తులకి ఓటుకి 2,000 చొప్పున పంపకం చేస్తుంటే మరో 116 కలిపి తిరిగి ఉద్యోగులు తిరిగి ఇచ్చేశారట. మేమేంటో ప్రభుత్వానికి ఖచ్చితం ఓటేశాం, మేమేంటో ప్రభుత్వానికి చెప్పే టైం వచ్చింది, పలు చోట్ల ప్రభుత్వ ఉద్యోగుల మాట ఇది అని వాళ్ళ వార్తల్లో వచ్చినటువంటి అంశం ఇది. ఉద్యోగస్తులను కూడా ఓట్లు కొనుక్కోవాలనేటువంటి ప్రయత్నంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్కి డబ్బులు ఇస్తే తిరిగి ఇచ్చేసిన వైనాన్ని దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఈ ఓట్లన్నీ కూడా 95% పైగా తెలుగుదేశానికి కూటమికి పడేటటువంటి ఓట్లు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఖర్చుతో ఉన్నారు, వీళ్ళందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి, అదే తెలుగుదేశానికి, ఎన్డీఏకి అంటే జనసేనకి, బీజేపీకి కూటమికి ఓట్లు వేసేటటువంటి ఓట్లు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇట్లా ఓటర్లు ముందుకు వచ్చి వేస్తుంటే వాళ్ళకు ఓట్లు సరైన సౌకర్యం కల్పించకుండా కొందరు అధికారులు కుట్రపూరితంగా వీళ్ళని కూడా నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి చూసాం. చివరికి ఉద్యోగస్తులే, నిన్న మీడియాలో మాట్లాడుతుంటే ఉన్నాం, మీరు 4-5 చోట్లకు తిప్పినా కూడా మేము తిరిగి ఎక్కడే ఎక్కడుందో ఓటు తెలుసుకుని మేము ఓట్లేస్తాం, మీరు ఇట్లా తిప్పినంత మాత్రాన మేము ఓట్లు మానేయకుండా ఉన్నాం, తప్పనిసరిగా మా ఓటును వినియోగించుకుని మీరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సరే మేము ఓటు వేసి వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.